సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఓవైపు తల్లిని కోల్పోయి మరోవైపు అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకుంటూ అష్ట కష్టాలతో కాలం గడుపుతున్న చిన్నారి ఉదంతం మనసున్న మారాజులను కదిలించింది. అంతలేని కష్టంలో ఉన్న ఆ చిన్నారి దీనగాథ సుమన్ టీవీ ద్వారా వారి దృష్టికి వెళ్ళింది. ఆ పేద బిడ్డకు ఓ ఇల్లు కట్టించేందుకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ముందుకొచ్చారు. సత్యసాయి జిల్లా నల్లమడ గ్రామానికి చెందిన శ్రవంతి అనే బాలికకు కొన్నేళ్ల కిందట తల్లి చనిపోయింది. తన రెక్కల కష్టంతో కన్న బిడ్డను సాకుంటున్న తండ్రి సూర్యనారాయణ ఓ ప్రమాదం కారణంగా మంచానికి పరిమితమయ్యాడు. అబ్బం శుభం తెలియని ఆయన కన్న బిడ్డ దిక్కులేని పరిస్థితికి చేరుకుంది. అంతటి కష్టంలోనూ తన తండ్రికి అమ్మలా మారి సేవలందిస్తూ ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఓవైపు తండ్రికి సేవలు చేస్తూనే మరోవైపు స్కూల్కెళ్లి చదువుకుంటోంది. ఓ చిన్న గుడిసెలో ఉంటున్న ఈ తండ్రి కూతుళ్లకు వానొచ్చిందంటే గుడిసంతా ఊరిపే. ఓ గొడు కింద ముడుచుకుని కూర్చోవలసిన పరిస్థితి. ఈ చిట్టి తల్లి పడుతున్న కష్టం సుమన్ టీవీ ద్వారా ప్రజల ముందు ఆవిష్కృతమైంది. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దృష్టికెళ్ళింది. ఆ బిడ్డ పడుతున్న కష్టం చూసి ఆయన చలించిపోయారు. తన సహచరులను వెంటనే పాప దగ్గరకు పంపించారు. అరవలపల్లి తాండాకు చెందిన రమేష్ నాయక్ అనే ఓ దాత 1.5 సెంటు స్థలాన్ని స్రవంతికి ఉచితంగా అందజేశాడు. ఎమ్మెల్యే ఖర్చుతో ఆ పాపకు ఓ ఇల్లు కట్టించేందుకు పునాదులు తవ్వించారు. ఓ 3 నెలల కాలంలో పాపకు ఇల్లు అందించడమే కాకుండా ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని పథకాలు అందిస్తామని ఆయన సహచరులు సుమన్ టీవీకి తెలిపారు. ఇది తెలిసిన వెంటనే మేము స్పందించి లోకల్గా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టిడి కేశిరెడ్డి కానీ, అదేవిధంగా బాసిరెడ్డిని కానీ, అదేవిధంగా చెంచిరి కానీ, అదేవిధంగా చిన్న మాకందరికీ మొబిలైజ్ చేస్తూ ఇది మాకు వెంటనే ఈ మధ్యకాలంలోనే తెలిసింది. వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోయింది. ఎమ్మెల్యే గారి దృష్టికి పోయిన తర్వాత వెంటనే మీరు లోకల్గా మీరు దానికి సంబంధించి ఆ అమ్మాయికి ఏమేమి కావాలో వసతులు చూసి మీరు ఇల్లు ఏర్పాటు చేయండి, త్వరగానే ఇల్లు ఏర్పాటు చేయండి చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం. ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటివి ప్లే అమ్మాయికి అండగా నిలబడి దీన్ని అంతా వాట్సాప్ ద్వారా క్రియేట్ చేసి ఇది మా ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి ఆయన ఆదేశాల మేరకు ఈ అమ్మాయికి ఎట్లా తిరిగి మనము నల్లమల్ల ఇల్లు కట్టించాలనే చెప్పాడు ఎమ్మెల్యే గారు. దీంట్లో దాతల సహకారం కూడా చాలా ఉంది. దాతలు కూడా మనము వాళ్ళని కూడా మరవకూడదు. ఇందులో ఎమ్మెల్యే ఆయన ఏమైనా చేస్తాడు ఇట్లా వాళ్ళకు. ఒక మొన్న రీసెంట్గా నేను చూశాను 2 చోట్ల గడప గడపలో ఒక అమ్మాయి నిరుపేద అమ్మాయి ఫీజు కట్టకపోతే వెనక్కి పంపించారు. వారికి 20,000 కట్టాలంటే అట్లే తీసిచ్చాడు. ఇది మేము మా ఎమ్మెల్యే పబ్లిసిటీ చేసుకోడు ఏది కూడా. ఇంకొక అమ్మాయికి ఒక వరబల్లో అట్లా అయితేనేమి, ఆ అమ్మాయి సేమ్ పరిస్థితే 23,000 కట్టాలంటే అట్లే తీస్తున్నాడు. అంత సహకరిస్తున్నాడు ఎమ్మెల్యే. ఆయన మరి ఆయన మంచితనం కావచ్చు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అట్లే ఉంటాయి. అటు శ్రవంతి చదువు సంధిల బాధ్యత కూడా తమ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీసుకుంటారని ఆయన సహచరులు తెలిపారు. కష్టంలో ఉన్న తనకు తన తండ్రికి సాయం చేసేందుకు తమకు ఇంత గూడు కల్పించేందుకు ముందుకు వచ్చిన ప్రతి దాతకు చిన్నారి శ్రవంతి కృతజ్ఞతలు తెలిపారు. సుమన్ టీవీకి ధన్యవాదాలు. నేను పడుతున్న కష్టాన్ని చూసి ఎమ్మెల్యే గారు సార్ నేను ఉన్నానంటూ నిన్ననే మాకు గుణా తొగిచ్చినారు. అలానే చాలా మంది దాతలు వచ్చి మేము ఉన్నాం చిట్టి తల్లి అనని మాకు సాయం చేసినారు. వాళ్ళకి ఎప్పుడు రుడిపడి ఉంటాము. అలాగే 3 నెలల తర్వాత అంతా ఇండ్లు అంతా ఫినిష్ చేసేస్తాం, బుజ్జి నువ్వేం టెన్షన్ పడద్దు అన్నారు. వాళ్ళు సుమన్ టీవీకి ఎమ్మెల్యే సార్కి ఎప్పుడు రుడిపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ సుమన్.